బంగ్లాదేశ్ తగలబడిపోతోంది పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది మీరందరూ వినే ఉంటారు కానీ చాలా మందికి ఏం జరుగుతుంది అని ఎగ్జాక్ట్ గా క్లారిటీ లేదు సో ఈ వీడియోలో నేను బంగ్లాదేశ్ లో ఏం జరుగుతున్నది వాటికి కారణాలు ఏంటి అండ్ వాటికి కారకులు ఎవరు ఇవన్నీ చాలా సరళమైన భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తా సో కథ ఇండియన్ కాంటినెంట్ లో స్టార్ట్ అవుతుంది ఇండియన్ కాంటినెంట్ లోని అన్ని దేశాల లాగానే బంగ్లాదేశ్ స్టోరీ కూడా ఇండిపెండెన్స్ తోనే స్టార్ట్ అవుతుంది మనకు తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో భారత్ రెండు ముక్కలుగా విడిపోయింది ఇండియా పాకిస్తాన్ కానీ ఇండియా లాగా పాకిస్తాన్ మొత్తం ఒకే దగ్గర కలిసి ఉండేది కాదు రెండు ముక్కలుగా ఉండేది ఒక ముఖ్యమో పంజాబ్ ని విడగొట్టి ఫామ్ అయిన వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఇంకో ముఖ్యమో బెంగాల్ ని విడగొట్టి ఫామ్ అయిన ఈస్ట్ పాకిస్తాన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి ఈ రెండు ముక్కలు ఒకే కంట్రీ లాగా ఉంటూ వచ్చినాయి కానీ ఈ రెండు ప్రాంతాలు ఫిజికల్ గా చాలా దూరంగా ఉంటాయి అలానే వీటి భాష వేరు సభ్యత వేరు అండ్ ఈవెన్ జనాల వర్ణాలు కూడా వేరే సో అసమానతలు అనేవి ఏర్పడ్డాయి వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ అయిన ఉర్దూని ఈస్ట్ పాకిస్తాన్ పైన రుద్దడం స్టార్ట్ చేసిర్రు అండ్ ఇంకా చాలా ఆకృత్యాలు అండ్ వివక్షలకు గురి చేసేవారు ఇదంతా జనసైడ్ కి దారి సో ఈ జనసైడ్ కి వ్యతిరేకంగా బంగ్లాదేశీ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది ముజీబుర్ రెహమాన్ లీడర్షిప్ లో ముక్తి బాహిని అనే ఒక పారామిలిటరీ ఫోర్స్ ఫామ్ అయింది అండ్ వీళ్ళకి ట్రైనింగ్ అండ్ ఎక్విప్మెంట్ సప్లై ఇండియన్ గవర్నమెంట్ చేసింది సో మొత్తానికి డిసెంబర్ సెవెంటీ వన్ లో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే ఇండిపెండెంట్ కంట్రీ గా అవతరించింది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే అసలు కదా ఇక్కడ స్టార్ట్ లో బంగ్లాదేశ్ ఒక చాలా పువర్ కంట్రీ అండ్ ఒక వార్ టోన్ కంట్రీ కానీ ఇండిపెండెన్స్ ఫైట్ లో పాల్గొన్న వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ముజిబుర్ రెహమాన్ అనుకున్నాడు అందుకని అన్ని గవర్నమెంట్ జాబ్స్ లో ఫ్రీడమ్ ఫైటర్స్ కి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చిండు ఇక్కడ వరకు ఓకే కానీ ఈ రిజర్వేషన్స్ జస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ తోనే ఆగకుండా వాళ్ళ పిల్లలకి అండ్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కి కూడా రిజర్వేషన్ ఇస్తూ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ముజిబుర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ అయితది ఆవిడ కూడా రిజర్వేషన్ పాలసీని కంటిన్యూ చేస్తూ వచ్చింది కానీ టూ థౌసండ్ ఎయిటీన్ లో రిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా కంట్రీ మొత్తం ప్రొటెస్ట్ అయినాయి సో ఇంకా చేసేది లేక షేక్ హసీనా రిజర్వేషన్స్ ని తీసేసింది కానీ ఈ కాలంలోనే తన ఒక నియంత్రణగా మారడం మనం చూస్తూ వచ్చినాం వాళ్ళ ఫాదర్ టైం నుండే బంగ్లాదేశ్ జస్ట్ పేర్కే డెమోక్రసీ కానీ వాస్తవానికి బంగ్లాదేశ్ ఒక సింగిల్ పార్టీ డిక్టేటర్షిప్ లాగానే ఫంక్షన్ అవుతూ వచ్చేది ప్రెస్ కి ఫ్రీడమ్ ఉండేది కాదు జనాలకు కూడా రైట్స్ ఉండేవి కాదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని షేక్ హసీనా ప్రభుత్వాన్ని అమెరికా మరియు ఐక్యరాజ్య సమితి క్రిటిసైజ్ చేస్తూ వచ్చింది కానీ అనూహ్యంగా షేక్ హీనా గవర్నమెంట్ కి అండ్ ఇండియన్ గవర్నమెంట్ కి గుడ్ కాదు రిలీజియస్ మైనారిటీ అయిన హిందూస్ చాలా పర్సిక్యూషన్ కి గురవుతా ఉంటారు ఇన్ఫాక్ట్ సెవెంటీ వన్ వార్ లో కూడా బిగ్గెస్ట్ విక్టిమ్స్ హిందూసే ఈ పర్సిక్యూషన్ అనేది ఏ మేరకు ఉంటదంటే రానున్న ఇరవై ముప్పై ఏళ్లలో బంగ్లాదేశ్ లో ఒక్క హిందూ కూడా మిగలడు అని డాక్టర్ అబుల్ బర్కత్ అనే ఎకానమిస్ట్ రీసెర్చ్ చేసి డిక్లేర్ చేసిండు కానీ ఉన్న దాంట్లో కొంచెం బెటర్ గా షేక్ హసీనా ప్రో మైనారిటీ స్టేట్మెంట్స్ ఇస్తుండే అఫ్ కోర్స్ ఆ స్టేట్మెంట్స్ వల్ల ఆన్ గ్రౌండ్ ఏం ఇంపాక్ట్ ఉండేది కాదు బట్ సో ఫ్రెండ్షిప్ అండ్ అండ్ సపోర్ట్ గా స్టేట్మెంట్స్ రాజకీయ ఆల్రెడీ ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కలిసి ఒక లీతల్ కాక్టైల్ లాగా తయారైన ట్వంటీ ఫోర్ లో షేక్ హసీనా ఫిఫ్త్ టైం ప్రైమ్ మినిస్టర్ అయింది సో ఆపోజిషన్ అండ్ ప్రజలు తన మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు సో జాన్యురి నుండి షేక్ హసీనా కి వ్యతిరేకంగా ఏదో ప్రొటెస్ట్ జరుగుతూనే వచ్చింది ఈ మధ్యలో బాయ్ కాట్ ఇండియా అని ఇండియాకి వ్యతిరేకంగా కూడా ప్రొటెస్ట్ జరిగినాయి ఎగ్జాక్ట్ గా ఇవి జరుగుతున్న మధ్యలో అంటే జూన్ లో సుప్రీం కోర్టు ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ లో ఏవైతే గవర్నమెంట్ రిజర్వేషన్ చేసిందో అవి కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకం అని చెప్పేసి రిజర్వేషన్స్ మళ్లీ అమల్లోకి రావాలి అని ఆర్డర్ పాస్ చేసింది ఎకానమీ బ్యాడ్ పొజిషన్ లో ఉంది దానికి తోడు అన్ని కోటాలు కలుపుకొని ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ క్రియేట్ అయిపోయింది కంట్రీ మొత్తం స్టూడెంట్ బ్రేక్ బ్రేక్అౌట్ అయినాయి జూలైలో సుప్రీం కోర్టు ఆర్డర్ లో కొన్ని సవరణలు చేసింది కానీ ఫలితం లేకుండా పోయింది దానికి తోడు షేక్ హసీనా ఒక ప్రెస్ మీట్ లో రిజర్వేషన్ ఫైటర్ పిల్లలకు కాకుండా రజాకార్ పిల్లలకి ఇయ్యాలనా అని అన్నారు రజాకారులు ఎవరంటే సెవెంటీ వన్ వార్ లో పాకిస్తాన్ తరఫున పోరాడిన బంగ్లాదేశీయులు అంటే దేశ ద్రోహులు సో ఇది చాలా పెద్ద మాట హక్కుల కోసం పోరాడుతున్న మమ్మల్ని దేశ ద్రోహులు అంటవా అని చెప్పేసి ఉవ్వెత్తన ఉద్యమం స్టార్ట్ అయింది సో మిలిటరీ అండ్ పోలీస్ కూడా యాక్షన్ లో దిగిర్రు విచక్షణ లేకుండా చాలా మందిని షూట్ డౌన్ చేసిర్రు లాస్ట్ సండే అంటే ఫోర్త్ ఆగస్ట్ నా కేవలం ఒక్క రోజులోనే వంద మందికి పైగా చంపబడ్డారు సో ఇంకా పరిస్థితి చేయి దాటిపోయింది సో ఇంకా ఆర్మీ ఇన్వాల్వ్ అయిపోయి మండే ఆగస్ట్ ఫిఫ్త్ రోజున షేక్ హసీనా ఫైవ్ మినిట్ అల్టిమేటం ఇచ్చిర్రు సో ఇంకా తప్పేది లేక షేక్ హసీనా కంట్రీ వదిలిపెట్టి పారిపోయింది అయినా కూడా అక్కడితో నల్లరి లాగలేదు షేక్ హసీనా అనుచరులని పార్టీ మెంబర్స్ ని మైనారిటీస్ అయిన హిందూస్ ని వెతికి వెతికి చంపుతున్నారు ఈ రోజు కూడా వాతావరణం చాలా తీవ్రంగా ఉన్నది అండ్ ఇది ఇప్పుడు అప్పుడే తగ్గేలా లేదు ఆఫ్ కోర్స్ ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీ వైలెన్స్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మైనారిటీస్ కి కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నారు సో చూడాలి మరి సిచ్యువేషన్ లాగా అన్స్టేబుల్ అండ్ రాడికల్ ఎలిమెంట్స్ తో కూడిన శత్రు దేశంగా అవతరించింది అండ్ ఈ రెవల్యూషన్ అరబ్ స్ప్రింగ్ లాగా సిఐఏ నిర్వహించిన ఆపరేషన్ అని కొంతమంది సెక్యూరిటీ ఎక్స్పర్ట్ స్పెక్యులేట్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇండియా నేబర్స్ అంటే పాకిస్తాన్ నేపాల్ శ్రీ శ్రీలంక అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ అన్ని అన్స్టేబుల్ అయిపోయినాయి సో ఈ రీజన్ ని డీస్టెబిలైజ్ చేయాలి అన్న అమెరికా ప్లాన్ ఫలిస్తుందనే చెప్పాలి సో ఈ సిచ్యువేషన్ ని రానున్న రోజుల్లో ఇండియా ఎట్లా హ్యాండిల్ చేస్తుందో కూడా మనం వేసి చూడాలి అండ్ రానున్న వారాల్లో భారీ సంఖ్యలో బంగ్లాదేశ్ నుండి ఇండియాకి వలసలు అవ్వబోతున్నాయి సో చూద్దాం ఇండియన్ రాజకీయ నాయకులు ఈ విషయాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో బట్ ఏదేమైనా ఇది ఒక యాక్టివ్ సిచువేషన్ అండ్ ఫ్యూచర్ అంతా గొప్పగా ఏం కనిపిస్తలేదు బట్ పీపుల్ సఫరింగ్ అయితే అతి తొందరలోనే తగ్గాలని కోరుకుంటూ జై హింద్